మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట సందడి చేస్తోంది కృతి శెట్టి. యంగ్ బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషనే. ప్రస్తుతం యంగ్ హీరోల సరసన నటిస్తూ తనదైన స్టైల్లో ముందుకెళ్తోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి సో చాలామంది యంగ్స్టర్స్తో నటించింది. అలాగే సెకండ్ గ్రేడ్ హీరోస్తో పాటు నటించి తన మంచి హిట్ల మీద హిట్లు కొడుతోంది. తాజాగా డైనమైట్ అంటూ రామ్తో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి మరి తమిళంలో కూడా మరి ఒకేసారి రిలీజ్ కాబోతుంది, అంటే తన తమిళ లాంచ్ కూడా జరగబోతుంది అనేది అర్థమవుతోంది. సోషల్ మీడియాలో కాస్త ఇది వార్తలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం కృతి శెట్టికి రామ్ చరణ్ మీద మనసైనట్టుంది. మరి ఈ విషయాన్ని స్వయంగా తనే తెలియచేసింది. ఏకంగా రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళి మరీ చెప్తోంది. సో రామ్ చరణ్ని కలిసినటువంటి కృతి శెట్టి తన మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఒక ఫ్యాన్ మూమెంట్ని షేర్ చేసుకుంది. ఎంతో ఇష్టంగా తనకి సంబంధించిన వివరాలు తెలియజేయడమే కాదు, మరి అదిరిపోయేలాగా తనకి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది. సో చిన్నప్పటి నుంచి మరి సినిమాలంటే ఎంతో ఇష్టమైన కృతి శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక చరణ్ సినిమాలు చూసి ఫిదా అయిపోయిందట. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమాలో మరి ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయ్యానంటోంది. అంతకుముందు చేసిన రంగస్థలం కూడా చూసి మరి రామ్ చరణ్ యాక్టింగ్ క్యారెక్టర్ కోసం ఎంత ఇన్వాల్వ్ అవుతారో చూసి షాక్ అయింది. సో ఇది ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు మరి హాలీవుడ్ వరకు మరి వెళ్లడంతో ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి మరి ఎంతో సక్సెస్ సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పడానికే చరణ్ ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం. సో ఇంత కష్టపడుతున్నటువంటి కృతి శెట్టికి మరి రామ్ చరణ్ తన సినిమాలో అవకాశాలు ఇస్తారేమో చూద్దాం.